ఒక్కదానివా అంటే నువ్వు పుట్టాక మీ అమ్మ కూడా సంసారానికి పనికి రాదు అని చెప్పేశారా డాక్టర్లు అదేంటి నా గతి అంతే ఏంది కదమ్మా ఈ బంటిగాడి పుట్టాక మీ అత్తయ్య లేస్తే కూర్చోలేదు కూర్చుంటే పడుకోలేదు నా కష్టాలు ఎవరితో చెప్పుకోను కాళ్ళు జాపుకుంటే కడుపొచ్చి పడుతుంది అంటే వాడి మహా వరే నాన్న పాపం అమెరికా నుంచి ఇప్పుడే వచ్చిందిరా ఇది దీనికి తెలుగే సరిగ్గా తెలియదు నీ తిరకాసి సామెతలతో బెదిరించకరా నువ్వెళ్ళు పద 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 వస్తాను అత్తయ్య బాయండి అమ్మమ్మమ్మ నీకు మతిగానిపోయింది ఏమిటే ఇవి అమెరికా డైమండ్స్ అమెరికాలో కులం గోత్రం ఉండదు నీలాంటి కులస్త్రీలు ఇవస్సలు ముట్టుకోకూడదు కరెక్టా నాన్న టైం అయిందిగా చిన్నాపురం బస్ కి అక్కడ ఉన్నారు కులస్త్రీలు గాడిద కొడక ఒప్పుకున్నావుగా గాడిద రాత్రికి తొందరగా వచ్చేయండి ఆలస్యంగా తలుపు తడితే నాన్న తిడతారు నేను తలుపు తట్టను నువ్వే తలుపు తీసి గుమ్మంలో కూర్చో ఇదిగో నిద్రకు సరే మరీ ఎక్కువసేపు మేల్కోకండి ఆరోగ్యం పాడైపోతుంది అది సర్లే నీ అనారోగ్యం వల్లే కదా నాకు ఈ పాటలన్నీ అమల్ సార్ 10 రూపాయలు మాత్రమే బామర్దే వర్షం లేవు 10 రూపాయలు మాత్రమే నేను రా బాబాయ్ మీరండి బాగారు ఎరా నేను లేకుండా చూసి నీ చెలిసేత మిఠాయి దుకాణం పెట్టిస్తావా అబ్బే అదే లేదు బాగారు చూస్తానంటేను చూస్తానంటే మార్నింగ్ షో నుంచి సెకండ్ షోగా టికెట్లు అమ్మేస్తావు నువ్వు అది మహాపతివ్రతరా చిన్నప్పటి నుంచి నన్నే నమ్ముకుని ఉంది దాన్ని ముట్టుకుంటే సాస్తారు ఎల్లండి ఎలాగోటి పెద్దానికి ఇదిగో అంత డబ్బు పోసుకున్న నగ మీద అందరి కళ్ళు పడితే నా కడుపు కాలిపోదు ఉడకలో పానకం లాగా ఇంకా ఏంట నువ్వు ఎలే నా కమిషన్ ఆడపిల్ల సొమ్ము తింటే అరగదు ఎలే తలుపు మూసేళ్ళు తొక్కుడు పిల్ల ఆడుతున్నావు పాప ఇదేమిటి పాపం నడువిలో సిక్కిపోయింది భలే గుర్తు చేసేవే నీ కోసమని ఒక మువ్వల వడ్డాణం బేరం చేశాను కానీ 4000 తక్కువే సర్దావా నువ్వు ఎప్పుడు ఇంతే తక్కువ తీసుకెళ్లిపోతావు పిచ్చి పాప 4 రోజుల్లో కోతలే 4 నెలల నుంచి కోతలే ఈసారి కోతలే నిజంగా కోతలు వరి కోతలు అదిలా బేరం పెట్టేయడం నీ నడువుకు వడ్డాణం చుట్టేయడం బావా అయితే ఇస్తాను కానీ నాతో తొక్కుడు బిళ్ళ ఆడతావా తొక్కుడు బిళ్ళ సస్తానా ఎట్టు ఇదే గౌతమ్ సినిమా గారు ఎవరే కాశీ ఇలా వచ్చావేమిట్రా గౌతమ్ అత్త బాగున్నావా అత్త ఎవరి అమ్మాయి నేను నీ కొడుకు వరుస కదా తనేమో నేను అత్త అని పిలుస్తోంది ఎవరో చెప్పుకో పిని ఏరా కొంపతీసి ఇద్దరు ప్రేమించుకుంటున్నారా తాతయ్య గారికి విషయం తెలుసా లేకపోతే మా అన్నయ్యకు పట్టిన అవస్థ నీకు పడుతుంది ఆ అవస్థ పట్టిన మీ అన్నయ్య గారి కూతురునే అత్త నేను నా పేరు సీత అమెరికా నుండి పెళ్లికి వచ్చాను నిన్నొకసారి చూసిపోదామని వచ్చాను అమెరికా అమ్మాయి గారి అమెరికా అమ్మాయివా ఏమా మీ తాత నిన్ను లోపలికి రానిచ్చాడా లేక ఎక్కడో అక్కడుంటేనే మంచిదని నిలబెట్టి బయటికి పంపించాడా తాతగారు నన్ను రానిచ్చేది ఏమిటి తాతయ్య ఇప్పుడు మీ ఇంటికి ఎలా వచ్చాను తాతగారి ఇల్లు గనక స్వతంత్రంగా వచ్చాను నమస్తే అమ్మమ్మ గారు మిమ్మల్ని అమ్మమ్మ గారు అని పిలవడానికే నాకు సిగ్గుగా ఉంది ఏమా అక్కయ్య గారులా కనిపిస్తున్నారు తాతయ్య నిన్ను రెండో పెళ్లి చేసుకున్నారా అమ్మమ్మ చాచా అదేం కాదమ్మా ఆయన తొందరగా ముసలాయన అయిపోయారు అంతే లోపలికి రా చెప్తాను అవును అమెరికాలో మీది సొంతిల్లేనా ఒకటేంటమ్మమ్మా రెండు మూడు ఉన్నాయి ఒక ఇంట్లో మేముంటున్నాం మిగతా అవి అద్దెలకి ఇచ్చేసాం ఏంటి అమెరికాలో ఇళ్ళు అద్దెలకిచ్చారా బాబు పవన్ కుమార్ నాయన పవన్ కుమారా ఎస్ మదర్ మా రెండో వాడమ్మా ఇంగ్లీషు చాలా బాగా మాట్లాడతాడు Oh.
మీ వదనే అన్న కూతురా పేరు సీత అమెరికా నుంచి వచ్చింది మీరిద్దరు ఇంగ్లీష్ లో మాట్లాడుతుండండి నేను వెళ్ళి వంట ఏర్పాటు చేస్తాను మై నేమ్ ఇస్ శ్రీ ఎస్ వీరాంజనేయ పవన్ కుమార్ ఇంటర్మీడియట్ ఐఎమ్ సన్ ఆఫ్ శ్రీ ఎస్వీఎస్ వీరభద్రయ్య ది విలేజ్ హెడ్ మ్యాన్ ఆఫ్ చౌటుపల్లి కోవూరు తాలూకా వెస్ట్ గోదావరి జిల్లా డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ పిన్ కోడ్ లాస్ట్ వాట్ ఎ స్ప్లెండిడ్ ఇంగ్లీష్ థాంక్స్ మీ Who's practicing guitar here? I is practicing guitar. Are you practicing guitar? I are practicing guitar. What? What? Oh no! Oh no! Mauya, English oddu. Telugu lone maatladandi. Avunu, Arjun Rao Mauya ekkada? He is Kandasari Mill, working as proprietor. He walking, come. Stand it. Yavaru? Ma annayi kootrandi. Namaskaram Mauya. Ammayi chakkani chukkala undi. పైగ అమెరికా పిల్ల అవునే మన పవన్ గారు ఇంటర్మీడియట్ కూడా పాస్ అయ్యాడు ఆడి అప్పటికైనా అమెరికాలో తహసీల్దార్ ఉద్యోగం చేయాలని నా గట్టి పట్టుదల మనం పంతాలకి పోకుండా ఆ పిల్లతో కాస్త మంచిగా ఉన్నాం అనుకో రేపు సీతారావుతో మాట్లాడి మన అబ్బాయికి సీతతో పెళ్లి ఒప్పించేయచ్చు అండి రావు కాలం వచ్చేలోపు మన సీతారామపురంలో ఉండాలి రే నువ్వు ఇంకా ఇక్కడ తచ్చారుతున్నావేడరా ఇంత సడన్ టెల్లింగ్ అయితే ఎలా ఫాదర్ నా న్యూ డ్రెస్ అన్ని టైలర్ దగ్గర ఉన్నాయి ఈవినింగ్ గివింగ్ అన్నాడు అయితే నువ్వు తర్వాత చావు నమస్కారం నమస్కారం బావగారు ఏ వీరభద్రయ్య రామ్మా బావున్నావు నాన్న మీ మనవరాలు పేరేమిటమ్మా పావని పావని ఇదేంటి బావగారు మీ అంతటోళ్ళు గుమ్మల్లో మా కోసం ఎదురు చూడాలా మీరు కబురు చేయటమే మాకు మహాభాగ్యం వచ్చేసాం అమ్మా ఎన్నాళ్ళైందమ్మా నేను చూసి మొత్తానికి మీ మనవరాలు మహా గడుస్తుంది బావు గారు మాటలతో మమ్మల్ని అందరినీ బోల్తా కొట్టిచ్చేసింది ఆ అమెరికా తెలియదట్లు ఫాదర్ అమెరికా ఇస్ అమ్మా సీత నీకు తెలుగు అయితే మీ నాన్న నేర్పుంటాడనుకో మరి సహస్రనామాలు ఎక్కడ నేర్చుకున్నావమ్మా మమ్మల్ని పంతులు గారిని అదరగొట్టేశావు మా నాన్న ఈ వ్రతం చేస్తారు తాతయ్య అమెరికాలో పురోహితులు ఉండరు కదా పుస్తకం తెప్పించుకుని మేమే నామాలు చదువుతాం కాబట్టి కంఠస్థమైంది ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 20వ తేదీ ఈ వ్రతం మా ఇంట్లో జరిగే తీరాలి సెప్టెంబర్ 20ఆ అంటే మీ తాతగారి పుట్టినరోజు బాగుందమ్మా సంబడం అక్కడ మీ నాన్న ఈయన పుట్టినరోజుకి వ్రతాలు ఇక్కడ ఈయన మీ నాన్న పుట్టినరోజుకి గుళ్ళో సంతర్పణలు ఒకరినొకరు చూసుకోరు ఉత్తరాలు రాసుకోరు గొప్ప తండ్రి కొడుకులే జానకి మరి వెళ్ళొస్తాం బాగారా గౌతమే నాలుగు రోజులు ఇక్కడే ఉంటది మా పవన్ గడ కూడా ఇక్కడే ఉండి తర్వాత తీసుకొస్తాడు అలాగే